నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జంతువులకు టీకా, అమెరికా శాన్డియాగో జూలో టీకా అందించిన అధికారులు. ఏకపక్షంగా నిర్వహిస్తారా, బ్రిటన్ పార్లమెంట్ చేపట్టిన డిబేట్ పై భారత్ ఆగ్రహం. చట్టాలను రద్దు చేయాల్సింది, అవసరమైతే లక్ష ట్రాక్టర్లతో పార్లమెంట్ ముట్టడిస్తామన్న తికాయత్. మహారాష్ట్రను వణికిస్తున్న వైరస్, ఒక్కరోజే 11,000 కేసులు నమోదు. మా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు, మహిళలంటే తమకు అపారమైన గౌరవం అన్న సుప్రీంకోర్టు. వాటాలు 100% అమ్మేస్తాం, సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్లు తెలిపిన నిర్మలా సీతారామన్. అమెరికాలోని శాండియాగో జంతు ప్రదర్శనశాలలో కరోనా మహమ్మారి బారిన పడిన గొరిల్లాకు టీకా అందించారు. టీకా తీసుకున్న వాటిలో 4 ఒరంగుటాన్లు, 5 బొబనోలు ఉన్నాయి. గత జనవరిలో వీటికి వైరస్ సోకగా ప్రత్యేక చికిత్స అందించి వాటిని కాపాడారు. అప్పట్లో జూ సిబ్బందికి కోవిడ్ సోకడంతో వీరి ద్వారా ఈ జంతువులు మహమ్మారిన బారిన పడ్డాయి. ప్రస్తుతం వీటి పరిస్థితి బాగానే ఉందని, దగ్గు జలుబు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. భారత్లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంట్ నిర్వహించిన డిబేట్ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్ నిర్వహించారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో ఆందోళనకారుల భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటిష్ పార్లమెంట్లో సోమవారం 90 నిమిషాల పాటు డిబేట్ జరిగింది. ఈ చర్చలో పలు బ్రిటిష్ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొని నిరసనకారులు జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మరోమారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే ఆ డిమాండ్ కోసం లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంట్ను ముట్టడించడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్లోని షియోపూర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో వెల్లడించారు. 3 సాగు చట్టాల రద్దు డిమాండ్ కోసం అవసరమైతే లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంట్ను ముట్టడిస్తాం. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం రోజున 3,500 ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అవన్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావు అని తికాయత్ అన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ స్థానిక భాజపా నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను ప్రస్తావించకుండా తికాయత్ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మీరు ఎన్నుకున్న నాయకుడికి ఎలాంటి అధికారాలు లేవు, ప్రస్తుతం ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు పర్యటించి రైతులతో సమావేశమవుతున్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా 14 రేవా, 15 జబల్పూర్ ప్రాంతంలోని రైతు ర్యాలీల్లో పాల్గొనున్నారని బీకేయు మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్ తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తికాయత్ పర్యటించి రైతులతో సమావేశం కానున్నట్లు యాదవ్ వెల్లడించారు. దేశంలో గత 3 రోజులుగా 18,000 పైగానే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,599 కేసులు రావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో తాజాగా 11,141 మందికి వైరస్ సోకడం ఆ రాష్ట్రంలో మహమ్మారి విజృంభణకు నిదర్శనం. రాష్ట్ర అసెంబ్లీలో 36 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఔరంగాబాద్లో పాక్షికంగా లాక్డౌన్ అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్ ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ దేవ్, రెవెన్యూ మంత్రి జైసింగ్ అగర్వాల్కు కరోనా సోకినట్లు తేలింది. ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా గత వారం తాము చేసిన కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరణకు గురయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలు అంటే తమకు అపారమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ప్రతిష్టను కాపాడే బాధ్యత న్యాయవాదులపై కూడా ఉందని స్పష్టం చేసింది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక అత్యాచారం కేసు విచారణలో మైనర్ అయిన బాధితురాలికి 18 ఏళ్లు వచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటావా అని నిందితుణ్ణి కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలు, మేధావులు, రచయితలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జస్టిస్ బోబ్జేకు లేఖలు రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు ఉన్న వాటాలను 100% విక్రయించనుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్లలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాతో పాటు ఆ ప్లాంట్ల అనుబంధ సంస్థలు సంయుక్త వ్యాపార భాగస్వామ్య సంస్థల్లో ఆర్ఐఎన్ఎల్కు ఉన్న వాటాలను పూర్తిగా ఉపసంహరించుకొని ప్రైవేటీకరించడానికి సిసిఈఏ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం వల్ల ఆ సంస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి సామర్థ్యాన్ని పెంచడానికి కొత్త సాంకేతికలు అత్యుత్తమ యాజమాన్య విధానాలు తీసుకురావడానికి అవసరమైన మూలధనం సమకూర్చుకోవడానికి వీలవుతుందని మంత్రి వివరించారు. దీనివల్ల ఉత్పత్తి ఉత్పాదకత పెరగడంతో పాటు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వాటాల కొనుగోలు ఒప్పందంలో అందుకు తగ్గట్టుగా నిబంధనలు పొందుపరుస్తామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటాలు లేవని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక అంశాల్లో అవసరమైనప్పుడు రాష్ట్రాన్ని సంప్రదిస్తామని, జోక్యం కావలసి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కోరుతామని పేర్కొన్నారు. జంతువులకు టీకా. అమెరికా శాన్డియాగో జూలో టీకా అందించిన అధికారులు ఏకపక్షంగా నిర్వహిస్తారా? బ్రిటన్ పార్లమెంట్ చేపట్టిన డిబేట్ పై భారత్ ఆగ్రహం. చట్టాలను రద్దు చేయాల్సింది, అవసరమైతే లక్ష ట్రాక్టర్లతో పార్లమెంట్ ముట్టడిస్తామన్న తికాయత్. మహారాష్ట్రను వణికిస్తున్న వైరస్, ఒక్కరోజే 11,000 కేసులు నమోదు. మా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు, మహిళలంటే తమకు అపారమైన గౌరవం అన్న సుప్రీంకోర్టు. వాటాలు 100% అమ్మేస్తాం, సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్లు తెలిపిన నిర్మలా సీతారామన్. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.